namo vedatmakaya vengadeshaya yanitva dadhate padani chamune narayanadrim prati stokam stokam apidvija apijanaste sham phalam yachrunu Yavadvengadashailamatmagrahatastavat padanam kramat prayaschaiva pade pade kratuphalam bhuyat bhuvi praninam. Yanitva dadhate padani chamune narayanadrim prati. You know, కోరికలతో ఎంతో కష్టపడి ఎంతో భక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం మనందరం ఎప్పుడు చూస్తామా, ఆ మోహనాకారుణ్ణి ఎప్పుడు చూస్తామా, ఆ దేవదేవుణ్ణి ఎప్పుడు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతామా అని ఎంతో ప్రయాసతో తిరుమల క్షేత్రానికి వస్తాం, ఆ దేవదేవుణ్ణి దర్శిస్తాం. ఇలా మనం భక్తిగా పరమాత్మని చూడడానికి ఎంతో ప్రయత్నం చేసి వస్తాం, దానికి ఫలాన్ని చెప్తున్నారు. స్తోకం స్తోకమపి ద్విజా అపి జనాః తేషాం ఫలం యచ్చృణు యావత్ వెంకట శైలమాత్మగృహత స్థావత్ పదానాం క్రమాత్. మనం మన ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారిని చూడాలి అని అనుకుని ఆ స్వామివారి విగ్రహం ముందరిదాకా వెళ్ళటానికి ఎన్ని అడుగులైతే వేసుకుంటూ వస్తామో ఆ అన్ని అడుగులు కూడా ప్రాయశ్చైవ పదే పదే క్రతుఫలం భూయాత్ భువి ప్రాణినాం. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క యజ్ఞాన్ని ఆచరిస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని ఇస్తుందట. అలా మనం వేసే ప్రతి అడుగు కూడా మనకి తెలియకనే కొన్ని వేల లక్షల యజ్ఞాల ఫలాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. తిరుమల క్షేత్ర ఆగమనం అంత పుణ్యప్రదం, స్వామి సందర్శనం విశేష పుణ్యప్రదం. ఇక స్వామివారి సందర్శనానంతరం ఈ క్షేత్రంలో గోవిందనామ సంకీర్తనం, పుణ్యకథా శ్రవణం, ఆ స్వామివారి లీలా వైభవ శ్రవణం అనేవి ఇవన్నీ కూడా మనకి అన్ని పుణ్యాలు ఒక మూటగా మన దగ్గరికి వచ్చి చేరినట్లే, అటువంటి పుణ్యాలన్నింటినీ కూడా నిరంతరం తన భక్తులకి ఇస్తూ ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి శ్రీనివాస పరమాత్మని మనందరం కూడా మనసారా స్మరించుకుంటూ మనం ఆ స్వామివారిని సందర్శించుకుంటూ మేము వేసే ప్రతి ఒక్క అడుగు కూడా ఒక యజ్ఞంలాగా అయ్యి ఆ యజ్ఞఫలాన్ని ఇస్తోంది స్వామి. అటువంటి యజ్ఞస్వరూపుడైన ఓ పరమాత్మ నీకు మేము సర్వథా రుణపడి ఉంటాం, మమ్మల్ని ఇంకా ఇంకా అనుగ్రహపాత్రుల్ని చెయ్యి అని ప్రార్థిస్తూ ఈనాటి పారాయణాన్ని సంకల్పంతో ఆరంభించుకుందాం, దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ, గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ, భక్తే సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం, అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం, సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం
సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యాం చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన హరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భీమసేనవధార్థం హి నిత్యమభ్యుద్యతాయుధః చరామి పృథివీం కృత్స్నాం నైనం చాసాదయామ్యహం సోయమాసాదితో దిష్ట్యా భ్రాతృహాకాంక్షితక్షిరం అనేన హి మమ భ్రాత బకో వినిహతః ప్రియః వైత్రకీయవనే రాజన్ బ్రాహ్మణఛద్మరూపిణ విద్యాబలముపాశ్రిత్య నహ్యస్తి ఔరసం బలం కిర్మీర వధ పర్వలో కిర్మీరుణ్ణి ఏ విధంగా భీమసేనుల వారు సంహరించు ఉన్నారో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కిర్మీరుడు ధర్మరాజుని ప్రశ్న అడగడం, ధర్మరాజు వెంటనే ఇలా మేము పాండవులం ఐదుగురం అని చెప్పి చెప్పడం, వెంటనే దేవతల యొక్క అనుగ్రహంతో నా భాగ్యవశం చేత నా అదృష్టం పండడం వల్ల ఈరోజు నాకు ఇంతటి చక్కటి అవకాశం దొరికింది అని చెప్పి ఆనందపడడం ఇంతవరకు చెప్పుకుని ఉన్నాం. ఈ ఆనందం దేనికి? పైగా భీముడికి కిర్మీరుడికి పూర్వ వైరం ఉన్నది అని అనుకున్నాం, అది ఏ విధంగా ఉన్నది అనే విషయాల్ని మనం ఈనాడు ప్రవచనంలో చక్కగా చెప్పుకుంటాం. ముందుగా కిర్మీరుడు నాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి భీమసేన వధార్థం హి నిత్యం అభ్యుద్యతాయుధ, నేను ఆ భీమసేనుడు ఎక్కడ ఉంటాడా, ఏ ఊళ్ళో దాక్కుని ఉన్నాడా అని చెప్పి ఈ భూమంతా కూడా తిరుగుతూ ఉన్నాను. సాధారణంగా తిరగట్లా నిత్యం అభ్యుద్యతాయుధ అంటే చేతిలో ఆయుధాలు పట్టుకొని ఎక్కడ దొరుకుతాడా ఇతను, అక్కడ ఇతన్ని సంహరించేద్దామా అని చెప్పి వెతుకుతూ ఉన్నాను. నైనం చాసాదయామ్యహం, కానీ ఇంతవరకు ఈ భీముడు ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకోలేకపోయాను.
చూడలేకపోయాను. ఏమిటి, ఎందుకు ఆయన్ని సంహరిద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే, సోయమాసాదితో దిష్ట్యా భ్రాతృహాకాంక్షితక్షిరం అనేన హి మమ భ్రాత బకో వినిహత ప్రియ. నా తమ్ముడు బకుడు అనేటటువంటి పేరుతోటి పిలవబడేటటువంటి వాడు నాకు చాలా ఇష్టుడు. అటువంటి వాణ్ణి ఈ భీమసేనుడు సంహరించేశాడు, నిష్కారణంగా చంపాడు వాణ్ణి. నాకదే కోపంగా ఉన్నది. ఈరోజు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ భీమసేనుడు నాకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలాగూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పూర్వం వైత్రకీయ వనే రాజన్ బ్రాహ్మణ ఛద్మరూపిణ, వైత్రకి వనం అనేటటువంటి వనంలో బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఈ భీముడు విద్యని మొత్తాన్ని కూడా సంపాదించి విద్యా బలంతో మోసం చేసి కపట రూపంలో నా తమ్ముణ్ణి సంహరించాడు. ఇతనికి శరీర బలమేం లేదు, ఆ విద్యాబలం వల్ల బాగా అహంకారం పెరిగి నా తమ్ముణ్ణి, నాకు ఇష్టమైనటువంటి వాణ్ణి బకాసురుణ్ణి సంహరించేశాడు దుర్మార్గుడు. కాబట్టి ఈరోజు ఏ విధంగా అయినా సరే ఆ భీముణ్ణి నేను సంహరించి తీరవలసిందే అని చెప్తూ ఆ పైన ఇంకో వైరాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. హిడింబశ్చ సఖా మహ్యం దయితో వనగోచర హతో దురాత్మనానేన స్వసాచాస్య హృతాపుర. అలాగే నాకు ఇంకొక మిత్రుడున్నాడు, నాతో పాటుగా అతను కూడా వనంలో సంచరిస్తూ ఉండేవాడు, నాకు చాలా ఇష్టుడు, ప్రాణ సమానమైనటువంటి వాడు. అతని పేరు హిడింబాసురుడు. ఆ హిడింబాసురుణ్ణి కూడా ఇగో ఈ భీముడే చంపేశాడు. నా ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని, సోదరుణ్ణి, నా ప్రాణానికి ప్రాణమైన నా మిత్రుణ్ణి, ఇలా ఇద్దరిని కూడా బకాసుర హిడింబాసురులు అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళని నిర్దయగా దురాత్ముడై కపటమైనటువంటి వేషం ధరించి ఒకరిని ఇంకొకరినేమో దుష్టచిత్తంతో సంహరించి నాకు పరమ దుఃఖం కలిగించాడు. ఎక్కడ ఉన్నాడు ఈ భీముడు అని వెతుకుతున్నా, కనిపించలా. ఈరోజు హఠాత్తుగా తనంతట తానే నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పైగా ఇతను చేసినటువంటి ఇంకొక ఘోరమైన కృత్యం ఏమిటంటే, ఈ భీముడు ఆ హిడింబాసురుడికి ఓ చెల్లెలుంది, సోదరి, ఆమెను కూడా అపహరించేశాడు. ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇట్లా అన్ని రకాలుగాను నాకు కష్టాన్ని కలగజేశాడు అని చెప్పి, సోయమభ్యాగతో మూఢ మమేదం గహనం వనం ప్రచార సమయేస్మాకం అర్ధరాత్రే స్థితే సమే అద్యాస్య యాతయిష్యామి తద్వైరం చిరసంభృతం తర్పయిష్యామి చపకం రుధిరేణాస్య భూరిణ. ఇలాంటి మహాబల సంపన్నుణ్ణి అని తనంతట తానుగా స్వయం ప్రకటితుడై అందరి విషయంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించి మా రాక్షస కులంలో ఉన్నటువంటి మహాత్ములందరినీ కూడా, పైగా నాకు ఇష్టమైనటువంటి వారందరినీ కూడా సంహరించేటటువంటి ఈ భీముణ్ణి శీఘ్రంగా సంహరిస్తే ఇక పైన నా కులం రక్షితమవుతుంది అనే భావన పెట్టుకున్నటువంటి వాడై మాట్లాడుతున్నాడు. సోయం అభ్యాగత మూఢ, ఎవరూ పిలవకుండానే
తనంతట తానుగానే మూర్ఖుడై అర్ధరాత్రి సమయంలో మేము సంచరించేటటువంటి సమయంలో ఈ అరణ్యంలోకి నరమానవుడెవడు కూడా ప్రవేశించడానికి సాహసించనటువంటి అతి భయంకరమైనటువంటి సాక్షాత్ యమలోకాన్ని గుర్తు చేసేటటువంటి ఈ ప్రాంతానికి ఏదో సమస్త శక్తి కలిగి ఉన్నటువంటి వాడు దేవస్వరూపుడు ప్రవేశించినట్లుగా ఇతను మూర్ఖుడై తనని తాను అంతటి వాడనుకుంటూ ప్రవేశించాడు. ఇన్ని రోజుల పాటు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడని వెతుకుతూ ఉన్నా ఈనాటికి లభించాడు. అధ్యాస్య యాదైష్యామి తద్వైరం చిరసంభృతం. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు మనస్సులో ఆ కోపం ఉండిపోయింది. ఆ కోపం నన్ను ఎప్పటికప్పుడు భీమసేనుణ్ణి వెతుకు, ఎక్కడ ఉన్నాడో చూడు, ఉన్నటువంటి వాడిని ఉన్నట్టుగా సంహరించేసేయి, నీ పడైపోతుంది, నీ మిత్రులకి నువ్వు రుణం తీర్చుకున్నటువంటి వాడివి అవుతావు, వాళ్ళ ఆత్మశాంతి ఇస్తుంది అని ప్రబోధిస్తూనే ఉన్నది. నేను ఆ వైరాన్ని అలాగే మనస్సులో అదిమి పెట్టుకుని ఉన్నాను. ఈరోజు మొత్తం ఆ వైరాన్నంతా తీర్చేసుకుంటాను, ప్రశాంతంగా ఉంటాను నేను. అలాగే ఈ భీముణ్ణి సంహరించిన తరువాత ఇతని నుంచి వచ్చేటటువంటి రక్తాన్ని తీసుకుని తర్పయిష్యామి చ బకం, ఆ బకాసురుడు నా సోదరుడు ఎవడైతే ఉన్నాడో వాడికి తర్పణాలు ఇస్తాను ఆత్మశాంత్యర్థం. అప్పుడు కానీ నా కోపం చల్లారదు అని మాట్లాడుతూ ఆ పైన అద్యాహమరుణో భూత్వ భ్రాతు సఖ్యు తథైవ చ శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా రాక్షస కంటకం. ఇంకో మాట మాట్లాడాడు. ఇతఃపూర్వమేమో విద్యాబలం ఉపాశ్రిత్య నహ్యస్తి అస్య ఔరసం బలం అంటూ భీమసేనుడికి ఆనాడు బకాసురుణ్ణి చంపే రోజుకి విద్యాబలం మాత్రమే ఉన్నది, నిజమైనటువంటి శారీరక బలం లేదు అని మాట్లాడుతూ ఆ పైన హిడింబాసురుణ్ణి చంపాడు అని చెప్పి తెలిసినప్పటికీ అక్కడ శారీరక బలం ఉంది భీముడికి అని గుర్తు తెచ్చుకోకుండా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఈరోజు నేను రుణ విముక్తుణ్ణవుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అద్యాహం అనృణోభూత్వ, రుణ విముక్తుడు ఎట్లా అవుతాడు అనంటే చెప్తున్నాడు, శాంతిం లబ్ధాస్మి పరమాం హత్వా రాక్షస కంటకం. రాక్షసులందరికీ కూడా ఒక ముళ్ళులాగా తయారయ్యి వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఇక లోకంలో రాక్షసులు అనేటువంటి వారు లేకుండా చేస్తూ మా కులానికే భయాన్ని తెలియజెప్పి ఇలా స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఈ భీముణ్ణి సంహరిస్తే అప్పుడు నేను సఖ్యు భ్రాతు అంటే నా స్నేహితుడికి నా తమ్ముడికి వీళ్ళిద్దరికీ కూడా ఏదైతే నాకు వాళ్ళకి రుణం ఉందో దాన్ని తీర్చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాను. శాంతిం లబ్ధాస్మి అంటే ఇకపైన నేను శాంతిని కూడా పొందుతూ ఉన్నాను. అందువల్ల ఈరోజు నేను చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే ఈ భీమా సేనుణ్ణి సంహరించడమే. ఎదితేన పురాముక్త భీమసేనో బకేన వై అద్యైనం భక్షయిష్యామి పశ్యతస్తే యుధిష్ఠిర అంటున్నాడు. ఇంతకుముందు ఈ బకాసురుడు భీమసేనుణ్ణి వదిలిపెట్టేశాడు. బకాసురుడు ఏం చేయలేకపోయాడు, ఏదో మాయలో ఆ బకాసురుణ్ణి సంహరించి అతి బలవంతుడు భీముడు అన్న పేరు తెచ్చుకున్నాడు. అప్పుడైతే వదిలిపెట్టాడు. ఇప్పుడు చూడు ధర్మరాజా, నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు చూస్తుండగానే పశ్యతస్తే యుధిష్ఠిర, నీ కళ్ళ ముందర నీ తమ్ముణ్ణి పరమ దుర్మార్గుడైనటువంటి వాణ్ణి రాక్షస కంటకుడైనటువంటి వాణ్ణి నమిలి మింగేస్తాను, అప్పటికి నాకు శాంతి అని. ఆ పైన ఏనం హి విపుల ప్రాణం అద్య హత్వా వృకోదరం సంభక్ష్య జరయిష్యామి యథా గస్త్యో మహాసురం.
ఈ రోజు నీ తమ్ముడైనటువంటి ఈ భీముణ్ణి సంహరించి నేను మొత్తం ఆ భీమసేనుడి శరీరాన్ని తినేసి పూర్వం అగస్త్యుడు ఎలా అయితే వాతాపిని జీర్ణం చేసేసుకున్నాడో అలా మొత్తం ఈ భీమసేనుడి శరీరాన్ని మాంసాన్ని సమస్తాన్ని తిని నేను జీర్ణం చేసేసుకుంటాను అని చెప్పి ఇక్కడ పోలిక కూడా చూడండి అగస్త్యుడు మహాత్ముడు గొప్పవారు మహర్షి ఈ పక్కన ఉన్నటువంటి ఎవడైతే వాతాపి ఉన్నాడో అతను దురాత్ముడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం పెట్టుకున్నాడు దురాత్ముడైనటువంటి వాతాపిని మహానుభావుడైనటువంటి అగస్త్యుడు ఏ విధంగా అయితే జీర్ణం చేసుకున్నాడో అలాగే దురాత్ముడైనటువంటి భీముణ్ణి మహానుభావుడైనటువంటి నేను ఈరోజు జీర్ణం చేసేసుకుంటాను అని చెప్పి ఆ విధంగా ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసుకుని ఉదాహరణగా ఇద్దరిని చూపించాడు ఎప్పుడూ మూర్ఖుడంతే వాడు నేను గొప్పవాణ్ణి అని అనుకుంటాడు ఆ గొప్పతనంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా మూర్ఖులు అని అనుకుంటాడు అనుకుని తన గొప్పతనాన్ని ఎప్పటికీ చెప్పుకుంటూ ఆత్మ స్తుతి చేసుకుంటూ ఇతరుల్ని సామాన్యులు మూర్ఖులు అని ఉదాహరిస్తూ ఉంటాడు ఇప్పుడు భీమసేనుల వారిని ఇలా ఉదాహరిస్తూ దురాత్ముడని తను చాలా గొప్పవాడు అన్నట్లుగా చెప్పుకుంటూ అమాయకంగా ఉన్నటువంటి బకాసురుణ్ణి కపటంతో ఎలా అయితే భీమసేనుడు చంపేశాడో అలా నేను ఇప్పుడు చేయనివ్వను అంటూ భీమసేనుడు కపటంతో నాశనం చేశాడు అన్నటువంటి మాటను కూడా చెప్పాడు అంటే మేము చాలా గొప్పవాళ్ళం ఈ భీముడు చాలా తప్పు చేశాడు అందుకని భీముడిని ఇప్పుడు నేను శిక్షిస్తాను అది కూడా అగస్త్య వాతాపి వృత్తాంతాన్ని తీసుకొచ్చి దాన్ని బట్టి నేను అలా చేస్తాను అని చెప్పంటున్నాడు ఇక్కడే ఒక రెండు నిమిషాలు మనం చాలా ముఖ్యమైనటువంటి అగస్త్య వాతాపి వృత్తాంతాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి వాతాపి ఇల్వలుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఈ ఇల్వలుడు ఏం చేశాడంటే ఒకరోజు ఇల్వలో నామ దైత్యేయ దైతేయ ఆసీత్ కౌరవనందన మణిమత్యాం పురిపుర వాతాపిస్తస్య చానుజ అని మనకి మహాభారతమే చెప్తూ ఉన్నది వాళ్ళ వృత్తాంతాన్ని మణిమతి అనేటటువంటి ఒక నగరంలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాడట పైగా ఈ ఇల్వలుడు ఎలాంటి వాడు అంటే దైతేయ అన్నారు అంటే రాక్షస రాజు దైత్యరాజు ఆయన అతనికి సోదరుడున్నాడు వాతాపి అతని పేరు వీళ్ళిద్దరూ కూడా పరస్పరం చాలా స్నేహంతో అనురక్తితోటి జీవిస్తూ ఉండేవాళ్ళు ఇలా జరుగుతూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతూ ఉంటే ఆ ఒక సందర్భంలో సబ్రాహ్మణం తపోయుక్తం ఉవాచ దిదినందన పుత్రం మే భగవానేకం ఇంద్రతుల్యం ప్రయచ్చతు ఇక ఈ ఇల్వలుడు ఒకరోజు ఏం చేశాడంటే ఒక మహాత్ముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి అడిగాడు అయ్యా ఇంద్రసముడైనటువంటి పుత్రుణ్ణి నాకు ఒకణ్ణి అనుగ్రహించండి అని చెప్పి వెంటనే ఆయన తన యొక్క తపస్సుని ధారపోసి వీడికి ఇంద్రసముడైనటువంటి పుత్రుణ్ణి ఎట్లా ఇస్తాం వీడి బుద్ధి సరైంది కాదు అని చెప్పి అతను అడిగినటువంటి పనిని ఇతను చేసి పెట్టలేదు అతని కోరిక తీర్చలేదు తీర్చకపోతే తదా ప్రభృతి రాజేంద్ర ఇల్వలో బ్రహ్మాసుర మన్యుమాన్ భ్రాతరంఛాగం మాయావీహ్యకరోత్తత వెంటనే నేను అడిగితే నాకు ఇవ్వకుండా ఉంటారా అని చెప్పి ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా నాశనం చేసేద్దాం అని ఒక శపథాన్ని పూనాడు పూని తన తమ్ముడైనటువంటి వాతాపిని ఒక మేక రూపం
ధరించేటువంటి వాళ్ళగా చేశాడు. వాళ్ళకి రాక్షసమాయ ఉంటుంది కదా, ఆ రాక్షసమాయ ప్రభావంతో ఈ కింద ఉన్నటువంటి వాతాపిని తమ్ముణ్ణి, నాయన నువ్వు ఎప్పటికప్పుడు మేకలా మారుతూ ఉండు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. ఆ తరువాత అతను క్షణకాలంలోనే మేక రూపాన్ని గొర్రె రూపాన్ని వీటన్నిటినీ కూడా ధరించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడిగా అయ్యాడు. అయిన తర్వాత ఈ ఇల్వలుడు ఏం చేసేవాడంటే, ఎవరైనా సరే ఆతిథ్యానికి వస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా అలా వెళ్తూ ఉన్నటువంటి వారిని, అయ్యా మా ఇంటికి ఆతిథ్యానికి రండి మేము భోజనం పెడతాం అని చెప్పి పిలుస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఎవరో మహాత్ముడు పిలుస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చేవాళ్ళు. వస్తే ఈ వాతాపి ఇల్వుడు వాతాపి ఇద్దరు అనుకున్నాం. ఇల్వుడు ఏం చేసేవాడంటే ఈ వాతాపిని మేకలాగా మారినటువంటి వాడిని ఎక్కడికెక్కడికి భాగాలుగా కోసేసి దాంతో అన్నాన్ని వండి మాంసాన్నాన్ని అదందరికీ పెడుతూ ఉండేవాడు. ఇది పూర్వయుగ విషయం, కలియుగ విషయం కాదు. కాబట్టి ఆనాడు వాళ్ళందరూ కూడా ఆ భోజనాన్ని స్వీకరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు భోజనం చేయడం, భోజనమంతా పూర్తయిన తర్వాత వాళ్ళు సుష్టుగా ఓ దగ్గర కూర్చుంటే వెంటనే వీడు వాతాపి రా అనేవాడు. ఈ మాంస రూపంలో లోపలికి వెళ్ళినటువంటి వాడు రాక్షస మాయతోటి మళ్ళీ వాడి యొక్క శరీరంలోని అవయవాలన్నిటినీ కూడా ఓ దగ్గరికి చేర్చుకుని, అంటే మరణించకుండానే బయటకు వచ్చేస్తూ ఉండేవాడు వాళ్ళ యొక్క కడుపుని చీల్చుకుని. అలా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేసేవాళ్ళంటే, చనిపోయినటువంటి వాడి మాంసాన్ని శుభ్రంగా వండుకుని అన్నదమ్ములిద్దరూ భుజిస్తూ ఉండేవాళ్ళు. ఇది వీళ్ళ యొక్క వ్యాపారం, ప్రతినిత్యం ఇలాగే జరుగుతూ ఉండేది. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఒకనాడు ఓ సందర్భంలో, అగస్త్యుల వారి వివాహ సందర్భంలో అక్కడికి అగస్త్యుల వారు వచ్చారు. ఇల్వలుడు అగస్త్యుల వారిని భోజనానికి పిలిచాడు. అయ్యా మీరు కాస్త భోజనానికి రండి మా ఇంటికి అన్నాడు. ఆయన బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదే విధానం, వాతాపి అండం, ఆ వాతాపి మేకలాగా మారడం, వెంటనే కోసి మాంసం వండడం, ఆయనకి పెట్టడం, ఆయన స్వీకరించారు. అయిపోయిన తర్వాత వాతాపి బయటికి రా అని అందామనుకున్నారు. ఇదంతా ముందే గమనించారు అగస్త్య మహర్షి. వెంటనే ఆయన తన యొక్క ఉదరం మీద చెయ్యి పెట్టుకుని వాతాపి జీర్ణం అని చెప్పి ఒక్కసారిగా, నాయన నీ తమ్ముడు వాతాపి జీర్ణమైపోయాడు, ఇక మళ్ళీ వాడు రాడు బయటికి, వాడు మరణించాడు అని చెప్పి ఆ ఇల్వలుడితోడు చెప్పారు. చాలా బాధపడ్డాడు, చాలా క్రోధం వచ్చింది. అయినా సరే అగస్త్య మహర్షి అలా అనేటప్పటికీ ఏం చెయ్యలేక తను తన యొక్క స్థితిని తలుచుకుని దుఃఖపడ్డాడు. ఇలా ఈ వాతాపి అనేటటువంటి పరమ దుర్మార్గుడైన రాక్షసమాయాయుక్తుడైనటువంటి వాణ్ణి అగస్త్యుల వారు భోజనానంతరం జీర్ణం చేసేసుకున్నారు. అదే సందర్భంలో ఆయన వాతాపి జీర్ణం అని చెప్పి తన ఉదరం మీద అలా అనుకోవడం, చేత్తోటి అనుకోవడం వల్ల వాడు జీర్ణమవ్వడం, ఇదంతా కూడా ఆ తర్వాత మనకి ఇప్పటికీ చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు నాయనమ్మలు అమ్మమ్మలు, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణమని. అంటే ఆ రోజు ఎలా అయితే ఆయన దాన్ని మొత్తాన్ని అరిగించుకున్నాడో, ఇప్పుడు కూడా పిల్లవాడు తిన్నటువంటి అన్నాన్ని అరిగించుకోవాలి, వాడికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఇప్పటికీ ఇళ్లలో పెద్దవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామిచ వృకోదరం. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ప్రతిరోజు కూడా భోజనం చేసిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని పఠనం చెయ్యాలి. ఎందుకు అనంటే, దీనికి పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకటి మనం ఏదైనా సరే కొంత ఘనమైనటువంటి పదార్థాన్ని కానీ లేక కొంత పులుపు ఇలాంటివి కలిగినటువంటి పదార్థాలు కానీ భుజిస్తే మనకి అరుగుదల అనేటువంటి కొంచెం తగ్గుతుంది.
తద్వారా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బంది ఏవి ఏర్పడకుండా తిన్నటువంటి అన్నం చక్కగా జీర్ణమవడం కోసం ఈ శ్లోకాన్ని పారాయణం చెయ్యండి అని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇంకో మాట కూడా చెప్తూ ఉంటారు ఏమిటంటే, ఎవరైనా సరే మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మన వైపు చూసి మనం ఇంత తింటున్నాం అంత తింటున్నాం అని చెప్పి కళ్ళతోటి జాగ్రత్తగా చూస్తూ పరీక్షగా చూసి అమ్మో ఎంత తినేస్తున్నాడో అని అనుకున్నారనుకోండి, ఈ తిన్నటువంటిది మనకు వంట పట్టదు, చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. నరుడి దృష్టికి నల్లరాయిగా పగులుతుంది అని సామెత. అటువంటిది చిన్నపిల్లలకు ఎవరికైనా మనం భోజనం పెడుతూ ఉన్నా లేక కొంచెం యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా కొంచెం ఆహారం ఎక్కువ తీసుకుంటారు, అటువంటి వాళ్ళని చూసిన కొంతమందికి ఆశ్చర్యంగా విచిత్రంగా అదేదో ఎందవ ప్రపంచం ఎంతలాగా అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి కథలు కథలుగా నలుగురికి చెప్తూ ఉంటారు, ఇంత తిన్నాడు అంత తిన్నాడని. దానివల్ల వీడికి ఇక పైన ఆ అన్నం మీద ఆశే పోతుంది, ఇక పైన అన్నం తిన్ను అని చెప్పి కూర్చుంటాడు. మళ్ళీ ఏ నాయనమ్మ గారో అమ్మమ్మ గారో వచ్చి కాస్త దిష్టి తీస్తే అప్పుడు కానీ మళ్ళీ వీడు పూర్వస్థితికి రాడు. ఇటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారంటే పెద్దలు, అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలం ఆహార పరిణామార్థం, అంటే తిన్నటువంటి ఆహారం పరిణామం చెందడానికి అంటే చక్కగా అరగడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి స్మరామిచ వృకోదరం అని అగస్త్యుణ్ణి కుంభకర్ణుణ్ణి శమ్యుణ్ణి బడబానలం అనేటటువంటి అగ్ని ఉండేటువంటి దాన్ని ఆ అగ్నిని వృకోదరం అని చెప్పి భీముల వారిని వీళ్ళని స్మరిస్తున్నాను నేను ఆహారం జీర్ణమవ్వడం కోసం అని చెప్పి ఈ వృత్తాంతాలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ప్రతినిత్యం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ శ్లోకం చదువుకోవాలి అని చెప్పి అలవాటు చేస్తే ప్రమాదవశాత్తు వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా దృష్టి దోషం తగిలినా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎంతోమంది పూర్వకాలంలో పెద్దలు ఈ పని చేసి ఎంతోమంది ఈ విధంగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుని వాళ్ళందరూ కూడా సుఖంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఆ విధంగానే ఈనాడు కూడా సమాజంలో పిల్లలందరూ కూడా చక్కటి ఆరోగ్యవంతులు అవ్వాలి. చాలా విశిష్టమైనటువంటి శ్లోకాన్ని తప్పక పారాయణ చేసుకోవాలి. ఈ విధంగా అగస్త్యుల వారే మొట్టమొదట ఆ శ్లోకంలో ఉన్నారు అగస్త్యం అని చెప్పి. ఏమిటి అనంటే అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకున్నారు అని చెప్పడం. అటువంటి వాతాపిని ఎలా అయితే అగస్త్యులు జీర్ణం చేసుకున్నారో ప్రకృతంలో ఇప్పుడు నేను కూడా ఈ భీముణ్ణి అలా జీర్ణం చేసుకుని ఇక భీముడనేటువంటి వాడు కనిపించకుండా చేసి నా పూర్వం ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే బకాసురుడు హిడింబాసురుడు అని ఉన్నారో వాళ్ళిద్దరి యొక్క రుణాన్ని కూడా తీర్చుకుని నేను శాంతిని పొందుతాను. ఇది ఇతని యొక్క అభిప్రాయం. మూర్ఖుడైనటువంటి ఎవరిలో ఎంత బలం ఉన్నదో తెలుసుకోలేనటువంటి కిర్మీరుడు చెప్పినటువంటి విషయం ఈ విధంగా గట్టిగా చాలా బిగ్గరగా బెదిరిస్తూ భయంకరమైనటువంటి ధ్వనితోటి ఆ కిర్మీరుడు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ భీమసేనుల వారి సంహారానికి ఇక కృతకృత్యుడు అవుతూ ఉండబోతూ ఉంటే, అంటే చేద్దాం అని చెప్పి నేను చేసేశాను అన్నంత స్థితికి కూడా కృతకృత్యుడు అని అంటే ఆ పని చేసేశాను ఇంకా ఈ విధంగా చేసేస్తున్నాను అన్నటువంటి భావంలోకి వెళ్ళిపోయి అతను తన యొక్క దుర్మార్గాన్ని దౌష్ట్యాన్ని మొత్తాన్ని కూడా చూపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే వెంటనే అన్నారు ధర్మరాజుల వారు, ఏవముక్తస్తు ధర్మాత్మ సత్యసంధో యుధిష్ఠిర నైదస్తీతి సక్రోధ భర్త్సయామాస రాక్షసం. వెంటనే అలా జరగడానికి వీలు లేదు, నైతదస్తి ఇలా అవ్వడానికి లేదు అని చెప్పి సక్రోధ ధర్మరాజుకు కూడా కొంత కోపం వచ్చిందిట. ఏమిటి, ఇక్కడ నేనున్నంగా నా తమ్ముడైనటువంటి భీముడి గురించి ఇటువంటి మాటలు మాట్లాడతావా, ఇది అసలు జరిగేదే అనుకుంటున్నావా అని కోపం వచ్చి తమ్ముడి విషయంలో వెంటనే ఇలా జరగదు అని భర్త్సయామాస రాక్షసం, ఆయన
అతన్ని బెదిరిస్తూ ఉన్నారట ధర్మరాజు. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నేను చెయ్యనివ్వను అని చెప్పి ఆయన అంటూ ఉంటే, తతో భీమ మహాబాహు ఆరుజ్య తరసాద్రుమం దశవ్యామం అథోద్విద్ధం నిష్పత్ర మకరోత్తద. ఆ పక్కనే అర్జునుడు ఉన్నాడు, ఆ పక్కన నకులుడు సహదేవుడు ఉన్నారు. వీళ్ళు ఐదుగురు కూడా నుంచుని ఉంటే వెనకాల ద్రౌపది ఉన్నది, ఇడుపక్క దౌమ్యాదులందరూ కూడా ఉన్నారు. ఈ మాటలు వింటూ ఉంటేనే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆరుజ్య ఆరుజ్య తరసాద్రుమం, వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక మనిషి పొడుగు, అంటే సుమారుగా ఆ కాలానికి చెప్పుకోవాలంటే 10-12 అడుగులు అంతటి పెద్దదైనటువంటి ఒక చెట్టుని భూమి నుంచి పెగిలించి చేతిలోకి తీసుకుని, మనం ఒక చిన్న కట్టె పుల్లని ఇలా వెనక్కి వెనక్కి అనుకుంటూ ఉన్నట్లుగా ఆయన కూడా అంత పెద్ద చెట్టుని దగ్గరికి తీసుకుని చేతిలోకి, ఆ చెట్టును వెనక్కంటూ దానికి ఉన్నటువంటి ఆకులన్నీ పీకుతున్నాడట. ఆహా, నా మీదకే వస్తున్నావా, నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయుధాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. దానికి ఉన్న ఆకులన్నీ పీకేస్తూ ఓ పెద్ద కర్రలాగా చేతిలో పట్టుకుని వాడిని కొడదామని సిద్ధమవుతూ ఉంటే, చకార సజ్జంగాండీవం వజ్ర నిష్పేష గౌరవం నిమేషాంతర మాత్రేణ తథైవ విజయోర్జున. ఇంకా కోపం వచ్చింది అర్జునుడికి. ఆయన ఈ రాక్షసుడి మాటలన్నీ విని వజ్రాయుధాన్ని ముక్కలు చేసేటటువంటి శక్తి కలిగిన గాంధీవం ఏదైతే ఉందో దాన్ని ఒక రెప్పపాటు కాలంలో, ఇంకా తక్కువ సమయంలోనే దాన్ని తీసుకుని దాన్ని వింటినారని కట్టిపెట్టాడట, సిద్ధం చేసుకున్నాడు ఈ గాంధీవాన్ని, ఆ రాక్షసుణ్ణి బాణాలతోటి సంహరిద్దాము అని చెప్పి అలా ఆయన సిద్ధమయ్యాడు. ఇదేమో ధర్మరాజు కోపంతో ఉన్నాడు. ఆ వెనకాల భీముల వారు అప్పటికే ఓ చెట్టుని సిద్ధం చేసుకుని ఒక కర్రలాగా దాన్ని మార్చి రెడీగా కూర్చుని ఉన్నారు సిద్ధంగా. ఇలా ఉంటూ ఉంటే భీమసేనుడు తన కర్రని తీసుకుని ప్రయోగిద్దాం అనుకుంటూ చూస్తే పక్కనే అర్జునుల వారు గాంధీవానికి బాణాన్ని ఎక్కువ పెట్టబోతూ ఉన్నారట. ఈయన చూశాడు, అదేమిటి, వాడేమో నాతో ఏదో తేల్చుకుందాం అంటున్నాడు, ఇడిపక్కేమో అర్జునుడు సిద్ధమైపోతూ ఉన్నాడు గాంధీవాన్ని తీసి, ఈ గాంధీవం ఎంతసేపు వాడిని సంహరించడం క్షణంలో అయిపోతుంది, ఇన్ని మాటలు మాట్లాడాడు వీడు, కాబట్టి ఇది నేను వాడు తేల్చుకోవలసినటువంటి వ్యవహారం, పైగా ఏవో పూర్వశత్రుత్వాలు అని మాట్లాడాడు కదా, కాబట్టి నేనే వీడికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని, నివార్య భీమో జిష్ణుంచ తద్రక్షో మేఘనిస్వరం అభిద్రుత్య అబ్రవీద్వాక్యం తిష్ట తిష్టేతి భారత. వెంటనే ఆ అర్జునుల వారిని చూసి, అర్జున కాసేపు కొంచెం సేపాగు, వీడి సంగతి నేను తేల్చొస్తాను, అప్పుడే తొందరపడద్దు, గాంధీవాన్ని ఎక్కువ పెట్టవద్దు, నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే ఆ పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ సిద్ధమైపోయి తన దగ్గర ఉండేటటువంటి అన్ని ఆయుధాలని కూడా సిద్ధం చేసుకుని రాక్షసమాయని ప్రదర్శిస్తూ యథేష్టంగా అక్కడ మాట్లాడుతూ ధర్మరాజాదులందరికీ కూడా కోపం తెప్పించినటువంటి రాక్షసుడైన కిర్మీరుణ్ణి చూసి, తిష్ట తిష్ట ఆగాగు వస్తున్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నట్లుగా మంచి వేగంతో, అప్పటికి ఆయనకి మనసులో కొన్ని కోపాలు గూడు కట్టుకుపోయి ఉన్నాయి, అప్పటికే అవమాన భారం బాగా ఉంది, ఎంతో బాధలో ఉన్నాడు భీమసేనుడు వారు, రగిలిపోతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ కిర్మీరుడు అనే రాక్షసుడు వచ్చి ఏవేవో విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతుండేటప్పటికీ, అసలు వీడి సంగతి తేల్చేయాలి ఈరోజు అని చెప్పి ఆగాగు అంటూ ఒక్కొక్క అంగా వేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే చేతిలో అంత పెద్ద కర్ర ఉన్నది, దాన్ని ఓ చేత్తో అవలీలగా పట్టుకున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, అతని వేపుకి ఉరుకుతూ ఉన్నాడు, కాసేపట్లో ఇంకా కిర్మీరుడి మీద పడబోతూ ఉన్నాడు. ఆ సమయానికి కిర్మీరుడు కూడా సిద్ధమైపోయాడు. ఎలా
నన్ను సంహరిస్తావో చూస్తా, నిన్ను ఈరోజు ఏ విధంగానైనా సరే నాశనం చేసి నేను తృప్తిపడతా అనేటువంటి భావనతోటి కిరమీరుడు కూడా సిద్ధమయ్యాడు. ఇద్దరూ కూడా సమర్థులే, ఇద్దరిలోనూ బలం ఉన్నది, అత్యంత విశిష్టమైనటువంటిది. కాకపోతే భీముల్లో ఉన్నటువంటి బలం అప్పటికప్పటికప్పటికప్పుడు ఇంకా పెరిగేటటువంటిది. అటువంటి భీముడు దైవాత్మ సంభూతుడు ఏ విధమైనటువంటి కృత్యంతో ఆ కిరమీరుణ్ణి సంహరించాడో రేపటి ప్రవచనంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకాల్ని ముఖ్యమైనటువంటి అగస్త్య వాతాపి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా స్మరించుకుంటూ ఈ శ్లోకాల్ని పారాయణ చేసుకుందాం. తదనంతరం గోవిందనామ సంకీర్తనం చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. భీమసేనవధార్థం హి భీమసేనవధార్థం హి నిత్యం నిత్యం అభ్యుద్యతాయుధః అభ్యుద్యతాయుధః శరామి శరామి పృథివీం కృత్స్నా పృథివీం కృత్స్నా నైనం నైనం చాసాదజామ్యహం చాసాదజామ్యహం సోయం సోయం ఆసాదితో దిష్ట్యా ఆసాదితో దిష్ట్యా రాత్రుః కాంక్షితశ్చిరం రాత్రుకాంక్షితశ్చిరం అనేనహి అనేనహి మమ భ్రాతా భ్రాతా వినిహతః ప్రియః వినిహతః ప్రియః వైత్రకీయవనే రాజన్ వైత్రకీయవనే రాజన్ బ్రాహ్మణఛద్మరూపిణా బ్రాహ్మణఛద్మరూపిణా విద్యాబలం విద్యాబలం ఉపాశ్రిత్య ఔరసం బలం ఔరసం బలం విడింబశ్చ విడింబశ్చ సఖామహ్యం సఖామహ్యం భగితః భగితః వనగోచరః వనగోచరః అతః అతః దురాత్మనానేన దురాత్మనానేన తసా చాస్య తసా చాస్య సోయం సోయం అభ్యాగతో మూఢః అభ్యాగతో మూఢః మమేదం మమేదం గహనం వనం గహనం వనం ప్రచారసమయే ప్రచారసమయే అస్మాకం అస్మాకం అర్ధరాత్రే అర్ధరాత్రే శితే సమే శితే సమే అద్యాస్య అద్యాస్య యాతయిష్యామి యాతయిష్యామి తద్వైరం తద్వైరం శిరసంభృతం శిరసంభృతం తర్పయిష్యామి చబకం తర్పయిష్యామి చబకం రుధిరేణాస్య భూరినా రుధిరేణాస్య భూరినా అద్యాహం అద్యాహం అనృణో భూత్వా అనృణో భూత్వా ధాతుః ధాతుః కక్ష్యస్తథైవ చ కక్ష్యస్తథైవ చ శాంతిం లబ్ధాస్మి శాంతిం లబ్ధాస్మి పరమాం పరమాం రాక్షసకంటకం రాక్షసకంటకం యదితేన యదితేన ముక్తః ముక్తః భీమసేనః భీమసేనః బకేన వై బకేన వై అద్యైనం అద్యైనం భక్షయిష్యామి భక్షయిష్యామి పశ్యతస్తే పశ్యతస్తే యుధిష్ఠిరా యుధిష్ఠిరా ఏనం హి ఏనం హి విపుల ప్రాణం విపుల ప్రాణం అద్యహత్వా అద్యహత్వా మృగోదరం మృగోదరం సంభక్ష్య సంభక్ష్య జరయిష్యామి జరయిష్యామి యథాగస్త్యః యథాగస్త్యః మహాసురం మహాసురం ఏవ ముక్తస్తు ఏవ ముక్తస్తు పరమాత్మా పరమాత్మా సత్యసంధః సత్యసంధః యుధిష్ఠిరః యుధిష్ఠిరః
युधिष्ठिरः नैतदस्तीति नैतदस्तीति सक्रोधः सक्रोधः सजामास सजामास राक्षसं राक्षसं ततो भीमः ततो भीमः महाबाहुः महाबाहुः आरुज्य आरुज्य परसाद्रुमं परसाद्रुमं दशव्याममथो द्विद्धं दशव्याममथो द्विद्धं निष्पत्रं निष्पत्रं अकरोत्तदा अकरोत्तदा चकारसज्ञं चकारसज्ञं गांडीवं गांडीवं वज्रनिष्पेशगौरवं वज्रनिष्पेशगौरवं निमेषांतरमात्रेण निमेषांतरमात्रेण तथैव तथैव विजयोर्जुनः विजयोर्जुनः निवार्य भीमः विष्णुं तं तद्रक्षः तद्रक्षः मेघनिस्वनम् मेघनिस्वनम् अभिद्रुत्य अभिद्रुत्य अब्रवीद्वाक्यम् अब्रवीद्वाक्यम् तिष्ठतिष्ठेति तिष्ठतिष्ठेति भारत भारत ओम नमो वेंकटेशाय ఈనాడు శనివారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈనాడు శ్రీనివాస పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనందరితో గోవిందనామ సంకీర్తనం చేయించడానికి శ్రీ బాలాజీ గారు అలాగే వారి బృందం అన్నమాచార్య కళా కారులైనటువంటి వారు అందరూ కూడా సిద్ధులై ఉన్నారు. వారితో మనందరం కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. వారితో పాటు మనం కూడా పుణ్యాత్ములమవుదాం. గోవింద వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజన లోల గోవింద గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యపూర్ణ మధుసూదన హరి మురాహ నరసింహ వామన భృగుమ బలరామానుజ కల్కితర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద
दक्ष गोविंद कामित प्रगट गोविंद पाप विनाशक गोविंद पापी पुराहे गोविंद श्री मुद्रांकित गोविंद श्री वत्सांकित गोविंद धरणीनायक गोविंद दिनकर तेज गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद पद्मावती प्रिय गोविंद प्रसन्न मूर्ति गोविंद अभयहस्त गोविंद अक्षय वरद गोविंद शंख चक्रधर गोविंद शांग गदाधर गोविंद विरह तीरस्थ गोविंद विरोधी वक्ष गोविंद साल ग्रामधर गोविंद सहस्रनाम गोविंद लक्ष्मी वल्लभ गोविंद लक्ष्मणाग्रज गोविंद कस्तूरी तिलक गोविंद कांचनाम्बर धर गोविंद गरुड वाहन गोविंद गजराज रक्षक गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद बंधन गोविंद सप्तगिरीश गोविंद एक स्वरूप गोविंद श्री राम कृष्ण गोविंद प्रभुकुल नंदन गोविंद प्रत्यक्ष देवा गोविंद परम दया गोविंद वज्र कवच गोविंद वैरिमान गोविंद वटिकसुवाद गोविंद वसुदेवतनय गोविंद भीमपत्राक्षित गोविंद भिक्षुक संपुत गोविंद श्रीपुंगरूप गोविंद शिवकेशवमूर्ति गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद नित्य कल्याण गोविंद नीलधनाप गोविंद अधिगम प्रिय गोविंद हरि सर्वोत्तम गोविंद जनार्दन मूर्ति गोविंद जग साक्षी रूप गोविंद अभिषेक प्रिय गोविंद आपन निवार गोविंद किरीट गोविंद रामानुजनु गोविंद स्वयं प्रकाश गोविंद आश्रित पक्ष गोविंद नित्य शुभ प्रद गोविंद निखिल लोकेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद
ಭರದಾಯಕ ಈ ಭರತ ರಕ್ಷಕ ಪರಮ ದಯಾಲೋವಿಂದ ಪದ್ಮನಾಭೋವಿಂದ ತಿರುಮಲವಾಸ ಗೋವಿಂದ ಕುಲಜೀವನವಾದ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ నామ సంకీర్తనంతో పరమాత్మ చాలా సంతృప్తి పడతారు. కలౌతు స్మరణాన్ముక్తి అని మోక్షం ఎక్కడో కలగదయ్యా. కలిలో పరమాత్మని చాలా భక్తి శ్రద్ధలతో స్మరించినంత మాత్రమునే కలుగుతుంది అని మన స్థితిని తెలుసుకున్నటువంటి మహర్షులు మనకి కలిలో స్మరణం అనేటటువంటిది ఒక్కటే మోక్షోపాయం అని ఉపదేశించారు. అటువంటి స్మరణాన్ని మనం కీర్తనంగా స్వామివారి గోవిందనామ సంకీర్తనమని ప్రతినిత్యం చేస్తూ ఉన్నాం. సంతృప్తుడైనటువంటి పరమాత్మ మనందరినీ కూడా ప్రతినిత్యం అనుగ్రహించాలి. ఇంతటి భాగ్యాన్ని మనకి ఇచ్చి మన చేత ప్రతినిత్యము కూడా నామ జప యజ్ఞం అనేటటువంటి యజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నటువంటి సుందరాకారుడైన మోహనమూర్తి అయిన తిరుమలవాసి అయిన శ్రీనివాస పరమాత్మని మనందరం కూడా స్మరించుకుంటూ స్వామివారికి నమస్సును తెలియజేసుకుంటూ క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమాప్రార్థనా తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః శుభాస్తునిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.